నిమిషాలు మీతో మాట్లాడే అవకాశాన్ని ఇస్తే నేను చెప్పాను సార్. రెండు నిమిషాలు మాట్లాడుకోండి సార్. చెప్తాను, వింటారా సార్? చెప్పండి సార్. రైతు భరోసా సార్, రైతు భరోసా అంటే ప్రతి రైతుకు పెట్టుబడి కింద 12,500 ఇస్తారు సార్. 12,500 15,000 చంద్రబాబు నాయుడు ఇస్తా అంటాడు. ఉచిత బోరు, ఉచిత కరెంట్ సార్. అది కూడా వాళ్ళే ఇస్తామంటారు కదండి, బోరు కూడా నిన్న అప్లై చేసుకున్నాం మేము. ఓకే సార్. సార్ ఆరోగ్యశ్రీని సార్ మన రాష్ట్రంలోనే కాకుండా ఏ రాష్ట్రంలోనైనా తెలియజేస్తానని సార్ హామీ ఇచ్చారు సార్. పేదవారికి అందరికి పక్కా ఇల్లు ఇస్తాననేసి హామీ ఇచ్చినారు సార్. అదే కాకుండా ఇల్లు ఇచ్చేసినారండి మాకు ఆల్రెడీ సార్. సార్ ఇల్లు కూడా ఇచ్చేసారు. ఇచ్చేసినారా సార్? అవునండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తప్పకుండా జగన్ సార్ చూపించాం రెడీ సార్. జ్యోతి రెడ్డి సార్ సార్ శ్రీకాంత్ రెడ్డి అండి. అవును సార్, శ్రీకాంత్ రెడ్డి సార్. సార్ శ్రీకాంత్ రెడ్డి ఎవరు? ఎమ్మెల్యే సార్. ఎమ్మెల్యేనా? మాకేం ఎమ్మెల్యే అని రమేష్ రెడ్డి వచ్చి రోజు తిరుగుతూ ఉంటాడు మా ఊర్లలోకి వచ్చి. చెప్పండి సార్. ఏమండి మీ ఊరి పేరు? చెప్పండి. మా ఊరి పేరు రామాపురం అండి. రామాపురం సార్? అవునండి. పాదయాత్ర ఉన్నారనేసి రాలేకపోయినారు సార్. అందుకనే సార్ మేము కాల్ చేస్తున్నాం సార్ ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి. అండి ఆయన ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి అంటారు. ఎమ్మెల్యే అని రమేష్ రెడ్డి తిరుగుతూ ఉంటాడు మాకల్ల. ఏమన్నా పనులు కానీ మాకు ఇల్లు కావాలని ఆయన దగ్గరికే పోయింది. ఎమ్మెల్యేకి ఓటు వేయాలంటే రమేష్ రెడ్డికి వేయాలండి మేము ఓటు ఇప్పుడు. ఒకసారి మద్దతు ఇచ్చి చూడండి సార్ శ్రీకాంత్ రెడ్డి సార్కి. ఈసారి కనుక జగన్ సార్ గెలిస్తే తన పార్టీ అధికారంలోకి వస్తే సార్ శ్రీకాంత్ రెడ్డి సార్ కూడా అభివృద్ధి చేయాలని చూస్తున్నారు సార్. తప్పకుండా చేస్తాడు సార్. చేస్తాడండి ఆయన. నువ్వు అంటాను ఎమ్మెల్యే అని, మాకేమో ఆయన ఎమ్మెల్యే అని వస్తాడు. ఆయన రానే లేదు ఇంతవరకు. ఆయన ఎవరో తెలియదు. నువ్వు ఇప్పుడు ఏదో శ్రీకాంత్ రెడ్డి అంటే మాకు తెలుస్తుంది. ఓకే సార్. సార్ పాదయాత్రలో ఉండడం వల్ల సార్ రాలేకపోయినాడు సార్. ఏ పాదయాత్ర అండి? పార్టీ తన అధికారం కూడా చూడండి సార్. ఎవరు అధికారం అండి? జగన్ సార్, శ్రీకాంత్ రెడ్డి సార్. జగన్ సార్ పార్టీ చూస్తే శ్రీకాంత్ రెడ్డి సార్ కూడా తనకు మన రైతుకి మన కడుపుకి అభివృద్ధి చేయాలని చూస్తున్నారు సార్. నిధులు లేకపోవడం వల్ల ఏమన్నారు సార్? నిధులు లేకపోవడం ఏంటండి వాళ్ళు చేయాలనుకోవాలి కానీ. ఇప్పుడు మాకు ఇండ్లు వచ్చింది, ఇండ్లు లేదు, నిధులు లేదు, ఇండ్లు ఎట్ట వచ్చిందండి? శ్రీకాంత్ రెడ్డి సారే సార్ రింగ్ రోడ్ వేపించింది. అదే కాకుండా రింగ్ రోడ్ ఎక్కడండి? రాయచోటి సార్, రాయచోటి. రాయచోటిలో రింగ్ రోడ్ యాడ్ ఉండదండి సార్? ఊరికి ఏందో రింగ్ రోడ్ అన్నారు, ఉత్తమ మట్టి అంతా తోలి పెట్టినారు అంతే. రింగ్ రోడ్ లేదు, ఏం లేదు. కడపలో ఇదే ఉందండి రింగ్ రోడ్. అదే సార్, ఇంకా తన పార్టీ అధికారంలోకి వస్తే సార్ ఇంకా అభివృద్ధి చేస్తారు కదా సార్? ఒకసారి అవకాశం ఇవ్వండి సార్. ఏం అభివృద్ధి చేస్తారులేండి? మీరు ఊరికి నాట చెప్తాను రా, ఆయన ఎమ్మెల్యే అన్నావు, ఆయన ఇంతవరకు మా ఊరికే రాలే సార్? వచ్చి ఉంటారు సార్ తప్పకుండా సార్. అన్ని ఊర్లకి ఆల్మోస్ట్ అది తిరిగేసినారు సార్. కాకపోతే ఆయన వచ్చినప్పుడు మీరు ఇంట్లో లేరేమో సార్? ఏమండి నేను ఎక్కడా పోనండి, ఊర్లోనే ఉంటాను. అవునా సార్? ఏమైనా మాట్లాడాలని దొరుకుంటున్నారు సార్? ఎవరండి మీరు సార్? ఎవరితో అండి? ఎమ్మెల్యే సార్తో సార్, శ్రీకాంత్ రెడ్డి సార్తో. ఎప్పుడు రాలేదండి మా ఊరికి నేను మాట్లాడేదానికి? సార్ వచ్చినారు సార్, ఆల్మోస్ట్ చాలా అన్ని ఊరికి తిరిగేసినారు సార్. సార్ మీరు మాట్లాడాలని అనుకుంటే సార్ నేను తప్పకుండా సార్తో మీకు మాట్లాడేటట్టుగా మీ నెంబర్ ఇస్తాను సార్. ఏమి మాట్లాడాలండి ఊరికి? మాకు వాళ్ళ ఇల్లు ఇచ్చినారు, మా నాయనకు ఊరికి పింఛన్ ఇచ్చినాడు, మాకు బోర్ ఒకటి వేపిస్తామంటారు, 15,000 లెక్క వేసినారు. నేను డాక్టర్ లెక్కని 10,000 ఇస్తామని 2,500 వేసినారు. మేము ఎట్లా అండి ఇంక మళ్ళా ఓటేసేది? ట్రాక్టర్ కూడా ఒకటి ఇచ్చినారండి నాకు. ఇన్ని ఇచ్చినారు, కృతజ్ఞత అనేది లేకుండా ఉంటే ఎట్టండి ఓటేయకుంటే? నేను మీకు ఏం చేసినా అంటే మనిషి అయి పుట్టినాక, ఇప్పుడు నువ్వు కానీ నేను కానీ ఎవరున్నా కానీ మనిషి అయి పుట్టినాక వాళ్ళు ఏదో మనం మేలు చేసిన వాళ్ళు మర్చిపోకూడదు కదండి.
మళ్ళీ ఎట్లా వేయమంటారు రండి మీరు యువతల ఓటు నాకు అన్ని ఇచ్చిన వాళ్ళు వదిలేసే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.